ప్రశ్నించడానికి సహాయపడడం జరుగుతుంది అధ్యక్ష. మహిళా మిత్ర కమిటీకి ఆమె కన్వీనర్ గా ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గ్రామ పోలీసు అధికారులతో కలిసి పాఠశాల కళాశాలను సందర్శించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళా రక్షణ మొదలగు వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. సామాజిక దురలవాట్ల గురించి ఎస్హెచ్ఓకు సమాచారాన్ని సమకూరుస్తారు. అదేవిధంగా ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై రైతులకు కౌన్సిలింగ్ సెషన్లో కూడా వీరు పాల్గొంటారు అధ్యక్ష. గ్రామ వాలంటీర్లు సమీకరించిన సమాచారాన్ని ఎస్హెచ్ఓకు పంపడం జరుగుతుంది అధ్యక్ష. దీనితో పాటుగా ఆమె కేసుల దర్యాప్తులో ఐఓలు సందర్శకులకు ముందు నేరస్థలాన్ని రక్షించడంలోనూ, తప్పిపోయిన కేసులు పర్యవేక్షించడంలోనూ, బాల్య వివాహాలను నివారించడంలోనూ ఎస్హెచ్ఓకు సహాయపడతారు అధ్యక్ష. వారు మద్యపాన వ్యసనం, మత్తుమందులు, లింగ వివక్షత మొదలగు అంశాలపై నివారణపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్బీడబ్ల్యూలు సమన్లు అందజేయడంలో స్థానిక పోలీసులకు వీరు సహాయపడడం జరుగుతుంది అధ్యక్ష. మరియు అన్ని కేసుల సాధన వీరు సాక్షులుగా ఉంటారు అధ్యక్ష. స్పందన సురక్ష యాప్లో పేర్కొన్న 89 సేవలను సమకూర్చడంలో పిఎస్ మరియు పౌరుల మధ్య వాళ్ళు వారధిగా పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళా మిత్ర ఈ చొరవను ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం చేపట్టింది అధ్యక్ష. సమాజం ఆలోచనలను మార్చుతూ సమాజంలోని అన్ని వర్గాలకు, ప్రత్యేకించి యువత బాలలకు అవగాహన కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడమే లక్ష్యంగా ఉంది అధ్యక్ష. సిఐడి మహిళా రక్షణ విభాగపు అదనపు ఎస్పీ రాష్ట్ర నోడల్ అధికారిగా ఉండగా డిప్యూటీ ఎస్పీ కానివ్వండి, మహిళా సిఐ, మహిళా డిప్యూటీ ఎస్పీ, జిల్లా నోడల్ అధికారిగా ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీసు అధికారులను మహిళా మిత్ర సమన్వయకర్తలుగా చేసి మహిళా మిత్ర లక్ష్యాలు, ఉద్దేశాల అంశాలపై శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళ మిత్ర సమన్వయకర్తలు మహిళలు బాలల సమస్యలు అంశాల పట్ల అవగాహన గల, ప్రాధాన్యత పరంగా సేవాబలం గల మహిళా వాలంటీర్లు, ప్రఖ్యాతిగాంచిన ఎన్జిఓ సభ్యులు, ఉపాధ్యాయులతో ప్రతి గ్రామం లేదా వార్డు కోసం ఒక్కో కమిటీ చొప్పున మహిళా మిత్ర గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. మహిళా మిత్ర గ్రామ కమిటీలలో గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శి లేదా వార్డు మహిళా సంరక్షక కార్యదర్శి కన్వీనర్గా చేర్చబడడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ కమిటీల యొక్క విధులు, బాధ్యతలు ఏమిటంటే మహిళలు బాలలకు సంబంధించిన అంశాలను గుర్తించడం, పోలీస్ స్టేషన్కు సత్వరమే నివేదించడం, పోలీసు సమన్వయకర్తగా పాటుగా కమిటీ సమావేశాల్లో నిర్వహించడం, స్థానిక ప్రజలకు చట్టాలు, నియమావళులు, కార్యవిధానాల గురించి అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల లైంగిక దుర్భాష గురించి పిల్లలలో అవగాహన కల్పించడం, హెల్ప్ లైన్ల వాడకానికి సంబంధించిన అవగాహన, బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ, బెల్ట్ షాపులు, గేమింగ్ విధులు, పని ప్రదేశాలలో వేధింపుల గురించి సమాచారం ఇవ్వడం అన్నది ఈ కమిటీల యొక్క బాధ్యత అధ్యక్ష. అదేవిధంగా సైబర్ మిత్ర అధ్యక్ష. సైబర్ స్పేస్లో మహిళా భద్రత కింద ఆపదలో ఉన్న మహిళల సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక అవగాహన కల్పించడం, మహిళలలో విశ్వాసాన్ని నింపడానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం అవుతున్నది అధ్యక్ష. మహిళల భద్రత కోసం కఠినమైనటువంటి న్యాయ చర్యలు చేయడానికి వీలుగా మహిళలపై నేరాలకు సంబంధించినటువంటి కేసులు తక్షణ నమోదు కోసం అన్ని పోలీస్ స్టేషన్లు, స్టేషన్ హౌస్ అధికారులకు నీతకాలిక సూచనలు ఇవ్వడం అవుతున్నది. అంతేకాకుండా 0 FIR నమోదు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై నేరాల కేసులు సత్వర పరిష్కారం కోసం 13 ప్రత్యేక కోర్టుల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఉన్నాయి అధ్యక్ష. ఇవి వీటికి అదనంగా 2019 అక్టోబర్ 2వ తేదీ నుండి పోస్కో కేసులు సత్వర పరిష్కారం కోసం 8 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అంతేకాకుండా మహిళ హెల్ప్ లైన్ సంబంధించి
100 పోలీస్ హెల్ప్ లైన్ అధ్యక్ష, అదేవిధంగా 112 వచ్చేసి ఏకైక అత్యవసర హెల్ప్ లైన్ అధ్యక్ష. ఇందులో అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ ద్వారా పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య మరియు ఇతర హెల్ప్ లైన్లు కలిసి ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా 181 అధ్యక్ష, మహిళా హెల్ప్ లైన్ పథకం సార్వత్రీకరణ కింద ఆంధ్రప్రదేశ్ కోసం టోల్ ఫ్రీ మహిళా హెల్ప్ లైన్ నెంబర్ అధ్యక్ష. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర సేవలు అంటే పోలీసు 100, అగ్నిమాపక 101, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అదేవిధంగా హాస్పిటల్ లేదా అంబులెన్స్కు 108, అత్యవసర స్పందన సర్వీసులు 112 మరియు ఉచిత న్యాయ సేవల కోసం నల్సా హెల్ప్ లైన్ 181తో ఏకీకృతం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పథకానికి నిర్భయ నిధి నుండి నిధులను సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు వరకు 2016 నుండి 795,989 కాల్స్ స్వీకరించడం జరిగింది అధ్యక్ష. అందులో 663,636 కాల్స్కి సమాచారం కోసం సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తక్షణ సహాయం అవసరమవుతూ చెల్లుబాటు అయ్యే కేసులుగా 3,480 కాల్స్ను గుర్తించడం జరిగింది అధ్యక్ష.